ఇది మీ రోజా పువ్వు కింద పడింది. థ్యాంక్ యూ. విద్య ఛాన్స్ నాకు దొరికితే ఎంత బాగుండేది. ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వచ్చి మనల్ని ఇద్దరిని ఇలా తీసారనుకోండి, ఇంకా బాగుంటుంది. నా పేరు రోజా, మీకు కొత్తగా వచ్చిన లెక్చరర్ ని. ఈ రోజు ఈ క్యాంపస్ లో అడుగు పెట్టగానే మిమ్మల్ని, ఈ వాతావరణాన్ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ. ఏంటర్ మళ్ళీ లేట్ వచ్చా? ఏముంది, సేమ్ ప్రాబ్లం. జబుల్ తక్కువ కుట్టాలని కుట్టించుకొచ్చాను అంతే. అది సరే గానీ నిన్నేంట్రా మా నాన్న చెడు కూడా ఆడేశారంటే మీరు అందరూ కలిసి. నేను చెప్పలేనురా. ఏ విషయం రా? నేను నల్లగా ఉంటే మా తంటిగాడు ఎర్రగా పుట్టాడేంటి అని మీ బాబు మా అందరి దగ్గర డౌట్ క్లారిఫై చేసుకుంటున్నాడు రా నాయన. నాకే కాదు, ఈ డౌట్ మా నాన్నకు కూడా ఉందన్నమాట. మా ఇద్దరికి ఏంటేరా, మా పేటలో ఉన్న వాళ్ళందరికీ ఉంది. వాళ్ళు ఉదయాన్నే లేచి, ఓరే మీ నాన్నంత నల్లగా ఉంటే నువ్వు ఇంత తెల్లగా ఉన్నావేంటని అడుగుతుంటే సమాధానం చెప్పలేక తస్తున్నాను రా. అవును, మీ మమ్మీ డాడీతో ఈ డౌట్ క్లియర్ చేసుకోలేదా? ఇప్పుడే కదా నువ్వు వాడేచ్చావు. నేను తిన్నగా అక్కడికి వెళ్తున్నా. ఎక్కడికి? మా బాబు దగ్గరికి. ఒరే బాబు, ఏ కలర్ కాంబినేషన్ ఇస్తా డిఫరెన్స్ కైసా అని హిందీలో అడుగుతాను రాండి. చెప్పకపోతే మా అమ్మని అడుగుతా. ఇవాళ ఏ టాపిక్ అయినా ప్రళంగా మాట్లాడుకుందాం సరేనా? కొట్టిది తడబడుతుంది. నా ప్రేమ గురించి చెప్పమంటారా? లేదు, నా ప్రేమ గురించి చెప్తాను. అబ్బా నాకేదో టెన్షన్ గా ఉంది, త్వరగా చెప్పవే. ఒక రోజు అడ్రస్ చెప్పి నన్ను రమ్మన్నాడు, నేను వెళ్ళాను. అబ్బే ప్యాంట్ చెప్పు కాదు, బ్యాగ్ జిప్. బ్యాగ్ జిప్? ముద్దులతోనే సరిపెట్టుకున్నారా? చాలా ప్రేమ పంచిపెట్టాడు. అబ్బా జీవితంలో మర్చిపోలేను. ఆ క్షణంలోనే మే ఇద్దరం నిర్ణయించుకున్నాం మా పెళ్లికి పెద్దలు అంగీకరించకపోయినా లేచిపోదామని. లేచిపోవటం దీనికి మేమందరం ఫైట్ చేసి నీ పెళ్లి జరిపిస్తాం, దుమ్ము రేగిపోయేలా డాన్స్ చేస్తాం. అవునే ఏం చెల్లమ్మా, ఎలా ఉందా హైదరాబాద్ వాతావరణం? బయటికి వెళ్ళాలంటే నీ భయం వేస్తుందన్నయ్యా. ఎందుకని? మన స్ట్రీట్ లో ఒక అల్లరి గ్యాంగ్ ఉంది, బయటికి వెళ్తే చాలు టీస్ చేసి ఏడిపిస్తున్నారు. అప్పుడప్పుడు కారు ఆపి నానా అల్లరి చేస్తున్నారు. ఏరా మరి మీరేం చేస్తున్నారు? గమనించలేదన్నయ్యా, చెల్లెలు చెబితేనే తెలిసింది. ఆ గ్యాంగ్ నాకు చూపించమ్మా, ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు పాల్సీలు పంపిస్తాను. నువ్వేం భయపడకమ్మా, మన కడబాంబు తీసుకుపోయి వాళ్ళ ప్యాంటు చెవులు పెడతాను. అవేం వద్దురా, ఆ పనులు మానేయడానికి మనం ఇక్కడికి వచ్చింది. ముందు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చి చూడండి, వినకపోతే తర్వాత చూద్దాం. నువ్వు తినమ్మా. చీర్స్. అరే అరే, ఇప్పుడు నేను జగన్ గారిని ఇంటర్వ్యూ చేస్తాను, మీరు అందరూ వినండి. అరే నువ్వు ఇంటర్వ్యూ చేసేది ఏ ఛానల్ కి? అన్ని ఛానల్ కి. అరే జగన్, నువ్వు హైదరాబాద్ వచ్చి ఎన్నేళ్ళు అయిందిరా? 3 ఇయర్స్ అయిందిరా. ఈ 3 ఇయర్స్ లో ఎంతమంది అమ్మాయిలు నీకు పరిచయం అయ్యారు? అందులో ఎంతమందిని ఎంజాయ్ చేశారా? చాలా మందిని చేశాను రా. నా హృదయంలో చోటున్నది మాత్రం ఒక్కరికి, ఆ అమ్మాయే నా జీవితం, నా దేవత. అరే పోరా, నేను అడిగేది నీ హృదయంలో దాగి ఉన్న అమ్మాయిని గురించి కాదురా, బయట అమ్మాయిల గురించి. రే ఇక్కడ పరిచయమైన ప్రతి అమ్మాయి నాకు నచ్చిద్రా, వాళ్ళకి నేను నచ్చాను. రే నువ్వు అమ్మాయిలతో గడిపిన మధురమైన స్మృతులు, మర్చిపోలేని అనుభూతులు ఏమంటే చెప్పరా? నా జీవితంలో ఒక